మన తెలుగు తోట ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఒత్తుల గురించి నేర్చుకుందాం కా కావత్తు కావత్తు ఇలా రాయాలండి ఉదాహరణ అక్క ఖ కావత్తు మూర్ కుడు మూర్ కుడు కావత్తు ఇక్కడ వచ్చి చూడండి గా గావత్తు అగ్గి ఘ ఘావతు దీర్ఘము చ చావతు మచ్చ ఛ ఛవతు కచ్చపము జ జావతు సజ్జ ఝ ఝావతు నిర్జరము ఇని ఇనివతు యజ్ఞము ట తావతు అట్ట ఠ ಥಾವ ಬಲಿಷ್ಠಮು ಡಾವತ್ತು ಲಡ್ಡು ಢಾವತ್ತು ಷಡ್ಡಕುಡು ಣಾವತ್ತು ವರ್ಣಮು ತಾವತ್ತು ಅತ್ತ ಥಾವತ್ತು ದ ದಾವತ್ತು ಪೆದ್ದ ಧಾವತ್ತು ಪದ್ಧತಿ ನಾವತು ಅನ್ನ ಪ ಪಾವತು ಗೊಪ್ಪ ಫಾವತ್ತು ನಿಷ್ಫಲಮು ಬಾವತು ದಿಬ್ಬರೊಟ್ಟೆ ಭಾವತು ದುರ್ಭರಮು ಮಾವತ್ತು ಅಮ್ಮ ಯ ಯಾವತ್ತು ಅಯ್ಯ ರವತು ಜೆರ್ರಿ ಲಿ ಫ್ ಅವ್ವತ್ ಸಾವ ದರ್ಶನಮ ಸ ಸಾವತ್ತು ಉತ್ಸವಮು ಹ ಹಾವತು ಅರ್ಹತ ್ಲಾಳಾವತು ಪಳ್ಳೆಮು ಕ್ಷ క్షావత్తు లక్ష ర రావత్తు గుర్రము ఇప్పటిదాకా మనం ఒత్తులు నేర్చుకుందాం కదా రేపటి కార్యక్రమంలో రెండు ఒత్తులు ఉండే పదాలు నేర్చుకుందాం ఈ యావత్తు ఇంకొకసారి చెప్తున్నాను చూడండి యా యావత్తు ఇలా రాయాలండి అయ్యా రా రావత్తు జెర్రీ ಲ ಲಾವತು ಉಲ್ಲಿ ವ ವಾವತ್ತು ಅವ್ವ ಸ ಸಾವತ್ತು ದರ್ಶನಮು ಶ ಶಾವತು ವರ್ಷಮು ಸ ಸಾವತ್ತು ಉತ್ಸವಮು ಹ ಹಾವತ್ತು ಅರ್ಹತ ್ಲಾತು ಪಳ್ಳೆಮು ಕ್ಷ ಕ್ಷಾವತ್ತು ಲಕ್ಷ ರ ರಾವತ್ತು ಗುರ್ರಮು ఇది ఒక్క ఒత్తులు వచ్చే పదాలండి ఇలాగా ఒక్కొక్క పదానికి రెండు రెండు ఒత్తులు కూడా వస్తాయి ఆ పదాలు ఏంటనేది చెప్తాను ఈరోజు పొడుపు కథ చెక్కని స్తంభం చెయ్యని కుండ పొయ్యని నీరు వెయ్యని సున్నం మళ్ళీ చెప్తున్నాను చూడండి చెక్కని స్తంభం చెయ్యని కుండ పొయ్యని నీరు వెయ్యని సున్నం దీని సమాధానం రేపటి ఎపిసోడ్లో చూద్దాం మనం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలు తెలియచేయగలరు